సమంత ఏప్రిల్ 28 1983 లో పుట్టింది. తెలుగు తమిళ భాషల్లో నటించింది భారతీయ నటి. కెరీర్ తొలి నాళ్లలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవివర్మన్ దర్శకత్వంలో మాస్కవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏమాయ చేసేవే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో, సిరిమల చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతి తక్కువ సమయంలో తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది. మరోపక్క ఈగ ఏకకాలం తమిళ నిర్మాణం, నాని ఎటో వెళ్ళిపోయింది మనసు ఏకకాల తమిళ నిర్మాణం, నిదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించింది సమంత. ఆపై అంజన్, కత్తి సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ ఇటు తమిళంలో దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది. సమంత హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2వ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఇక అక్టోబర్ 2017 6-7 తేదీల్లో సమంత నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబర్ 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సమంత సైతం నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ను కూడా చేసింది. ఇక సౌత్ బ్యూటీ సమంత అక్కనేని ప్రమోషనల్లో, ఈవెంట్లో లేదా విమానాశ్రయంలో తమ ఉత్తమ ఫ్యాషన్ ఫుట్ను ముందుకు తీసుకెళ్తోంది. ఆమె తన అసాధారణ రూపాలతో స్టైల్ స్టేట్మెంట్లు చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఫ్యాషన్ విషయానికి వస్తే ఆమె పెద్ద సమయం ట్రెండ్ సెట్టర్ అని సంవత్సరాల క్రితమే నిరూపించుకుంది. సమంతకు ఇప్పటికే చెవులకు 5 కుట్లు ఉన్నాయి. ఇటీవల ఆమె మృదులాస్తికి గుచ్చుకుంది. ఇక ఇన్స్టాగ్రామ్లో శీఘ్ర ప్రశ్న మరియు సమాధానాల సెషన్లో శామ్ తన అనుభవం ఎంత బాధాకరమైంది అనే విషయాన్ని ఆమె కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో తెలిపింది. నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత కోలుకోవడానికి తనకు 6 నెలలు పట్టిందట. నేనెందుకు చేశానో నాకే తెలియదు, కానీ అది ఎప్పటికీ వీడిపోదు ఈ బాధ అంటూ తెలిపింది. విఘ్నేష్ శివన్ గురించి శామ్ స్పందిస్తూ, ఇక అతను అద్భుతమైన చిత్రాన్ని తీశాడు. అతని హృదయాన్ని, ఆత్మను ఈ చిత్రంలో ఉంచారు. ఈ చిత్రం అతనికి పెద్ద విజయం సాధించాలని ప్రార్థిస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం ఆమె తన మొదటి పాన్ ఇండియా చిత్రం యశోద షూటింగ్లో బిజీగా ఉంది. అందరికీ నమస్కారం. TFCC లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతామాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీ గజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.